కేసీఆర్ గురించి మాట్లాడారు కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఖచ్చితంగా రానున్న రోజులలో కేసీఆర్ అనే పేరు వినబడదని అంటున్నారు అంటున్నాడు ఎట్లా వినదాన్ని ఒక చరిత్ర నిర్మాత కేసీఆర్ ఎట్లా అంటే తెలంగాణ తెచ్చిన దాంట్లో కేసీఆర్ ఉన్నాడు తెచ్చిన దాంట్లో ఉద్యమం చేసిన దాంట్లో కేసీఆర్ ఉన్నాడు నువ్వు చర్చ అంటే అంటే మొత్తం తీసుకపోయి తెలంగాణను తీసుకపోయి ఆంధ్ర కలిపిస్తావా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తావా మళ్ళా అంతేనా ఇప్పుడు నువ్వు చరిత్ర లేకుండా చేస్తావు అంటే అర్థమైంది ఈ తెలంగాణ తీసుకపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపిస్తావు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తామని అర్థం మరి తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా ఓకే రేవంత్ రెడ్డిని ఊకుంటారా అంటే తెలంగాణ రాష్ట్రం లేకుండా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తా అంటే అర్థం ఒక తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు ఉంటుంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని ఎవరు ఏమని రాస్తారు కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ రాస్తారు మరి నువ్వు ఎట్లా దొరికిస్తుందండి అది తప్పండి అది తప్పు అది నీ మీకు ఏదైనా పర్సనల్ గ్రాడ్యూ ఉంటే లేదంటే నీకు ఇంకేమన్నా ఉంటే అవి తెలుసుకోను అంతేగాని కేసీఆర్ చరిత్రలే లేకుండా చేస్తా అనేది అది శుద్ధ తప్పు అది ఎవరైనా సరే చేయలేరు ఇప్పుడు జాతిని జాతిపిత మహాత్మా గాంధీ ఈ పాలకులందరూ జాతిపిత మహాత్మా గాంధీ పేరు లేకుండా చేసారా చేయగలరా చేయలేరు అట్లాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ అనే చరిత్రను ఎవరు చెరిపి వేయలేరు అది అయ్యే పని కాదు కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలకుడిగా నువ్వు చేసుకో నీకు అద్భుతమైన కేసీఆర్ కంటే నేను అద్భుతమైన పరిపాలన అందిస్తున్నది అట్లా నిరూపించుకో నీ పథకాల ద్వారా అట్లా నిరూపించుకో ప్రజలకు చేరువై అంతే అట్లా నీ ముద్రను పూర్తి స్థాయిలో తీసుకురా ఓకే అంతేగాని కేసీఆర్ చరిత్ర అది ఉద్యమ చరిత్ర అండి నీది చంద్రబాబు సంకలో జన్య చరిత్ర ఏది నువ్వు సమైక్యవాదుల తొత్తుగా ఉన్న చరిత్ర నీది కేసీఆర్ వాళ్ళకు వాళ్ళకు భయాలు కల్పించి తెలంగాణ తెచ్చిన చరిత్ర కేసీఆర్ది లంగాపాని తర్వాత పదిహేను నెలల తర్వాత చేసినవి కావచ్చు కాక కానీ తెలంగాణలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది కేసీఆర్ఏ కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ఏ కదా తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించింది అంటే ఉద్యమంగా మొత్తం సకల జనలందరూ కలిస్తే వచ్చింది ఆయన ఒక్కడి వేళగా రాలే కానీ ఆయన పాత్ర కూడా ఉంది కదా హండ్రెడ్ రాజకీయ పరంగా కాబట్టి కేసీఆర్ చరిత్రను ఎట్లా 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 జరిపేస్తారండి ఎట్లా జరిపేస్తారని తెలంగాణ రాష్ట్రాన్ని పోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతాడు అయింది ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపేసి చరిత్ర లేకుండా చేస్తాడు మళ్ళా అదే పని కాదు అది అది మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు దాన్ని అంగీకరించి జగన్ ఆస్తుల విషయంలో ఇటు షర్మిలాకు వాటర్ రావాలని అంటున్నారు ఆయనేమో నేను గతంలో ఎంఓయూ రాసిచ్చాను తప్ప ఇది ఇప్పుడు పూర్తిగా మీరు చంద్రబాబుతో చేరిన పరిస్థితి కనబడుతుంది దాని గురించి నేను పునరాలోచిస్తాను అది ఈడీకి ఈడీ దాంట్లో ఉన్నాయి ఆ కేసులు ఈడీ దర్యాప్తులోనే ఉన్న నేపథ్యం అంటే వాళ్ళ కంట్రోల్లోనే ఉన్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు అసలు ఆ ఇష్యూకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏం చెప్తారు ఆ ఇష్యూలో నిజంగానే షర్మిలకి సంబంధించి ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళ అంటే వాళ్ళ అత్తగారి సిచ్యువేషన్స్ వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఇప్పుడు ఖచ్చితంగా తండ్రి ఆస్తిలో ఫార్టీ పర్సెంట్ ఉమ్మడి ఆస్తిలో రావాలని ఆమె అంటుంది నిజంగా ఆ పరిస్థితి మీరు ఒక న్యాయకో విధులు ఆ ఇష్యూ ఆ ఇష్యూకి సంబంధించి ఎవరైనా స్టడీ చేస్తారా ఎంఓయు మీద ఆధారపడి ఇప్పుడు మనం వాళ్ళ ఫాదరు ఏదైతే వీలునామా రాశాడు దాని మీద ఆ వీలునామాకి సంబంధించి ఏం లేదు సో వీలునామా లేకపోతే ఫాదరు ఆస్తి అక్వైర్డ్ సొంత ప్రాపర్టీస్ ఎవరైతే తండ్రి ఆస్తిలో బిడ్డకు కొడుకు సమాన వాట రావాలి అవునా సో ఆయన కనుక కాకుండా ఈయన సొంతగా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవ్వాల్సిన వాటా అవసరం లేదు చెల్లకి ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు ఇప్పుడు వాళ్ళ తండ్రి వాట మాత్రం ఇవ్వాల్సిందే ఈయన వాట తీసుకోవాల్సిందే ఆమె వాట అట్లా కాకుండా ఆయన వీలునామా రాయకుండా చనిపోయినా కూడా భార్య ఉంది బతికే ఉంది కదా ఆమెకు అధికారం ఉంటుంది అందుకే ఇమీడియట్లీ రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఆమెకు అధికారాలు వస్తాయి ఎందుకంటే భార్య కాబట్టి భార్య సమానంగా పంచవచ్చు ఎవరికి బిడ్డకు కొడుకు ఆమెకు అధికారం ఉంటుంది సో అధికారం లేకుండా వీలన్నా రాయకుండా ఒకవేళ ఆయన కనుక లేదు కొడుక్కి రాశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎక్వైడ్ ప్రాపర్టీ కొడుకు పేరు మీద రాశాడు అంత దాంట్లో డెప్త్ లో నేను చూడలేదు కాబట్టి చెప్తున్నా కొడుకు రాశాడు అది కొడుకు ఒక్కకి రాయడానికి లేదు బిడ్డ కూడా ఇవ్వాల్సిందే ఆయన సో దాంట్లో ఎంఓయూ ప్రకారంగా ఒకవేళ నిజంగానే షర్మిల గారికి దాంట్లో ఫార్టీ పర్సెంట్ వాటా రావాలని కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ వాటా ఇవ్వాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది అట్లా అట్లా కనుక అట్లా కనుక రాసినట్టుగా ఇక్కడ ఆధారాలు లేవు ఒకటి రెండవది వన్ పర్సెంట్ వాళ్ళ మమ్మీకి మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ వాటర్లు చాలా వరకు ఆయనకు ఉన్నాయి అనేది కనపడుతుంది అంటే పేపర్లో ఓకే సో ఇవాళ బిడ్డకు రావాల్సిన వాటాను తల్లి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆమెకు ఆమెకు అన్ని రైట్స్ ఉన్నాయి ఎందుకు భర్త సంపాదించిన ఆస్తిలో పంపకాలు చేసే అధికారం తల్లికి ఉంటాయి ఓకే ఆమె కొడుకుకు బిడ్డకు సమానంగా పంచవచ్చు ఆమె బట్ అక్కడ ఉన్న కండిషన్లు ఏమున్నాయి అక్కడున్న పేపర్స్ ఏమున్నాయి ఈయన మొత్తం తండ్రి సంపాదించిన ఆస్తి పూర్తి స్థాయి ఎంత ఉన్నది ఈయన సంపాదించింది ఎంత ఉన్నది సో తండ్రి ఆస్తిలో ఏ రకమైన వాటా ఇంతవరకు పొందింది ఆమె పొందకపోతే ఎందుకు పొందలేదు తండ్రి ఎందుకు ఇవ్వలేదు దానికి సంబంధించింది ఎవరు తెలవాలి జయమ్మ గారికి విజయమ్మ గారికి తెలియాలి పూర్తిగా సో విజయమ్మ గారు ఇవాళ స్పష్టంగా ఆమెకే పూర్తి స్థాయి కుటుంబ రాష్ట్రాలని ఆమెకే తెలుస్తాయి ఓకే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అన్ని పంచుకొని ఉంటారు ఆమెతో సో కాబట్టి ఇవాళ న్యాయ నిర్ణయత జడ్జిలు కాదు ఎవరు దాని న్యాయ నిర్ణయత ఎవరు కావాలంటే విజయమ్మ గారు కావాలి ఒకవేళ కొడుకు పండితలేదు అనుకో కోర్టులో చాలా చేయచ్చు తప్పేం లేదు విజయమ్మ గారు ఎస్ ఇది నా భర్త సంపాదించిన ప్రాపర్టీ నా బిడ్డ కూడా రావాలి ఖచ్చితంగా జగన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి కోర్టుకు వెళ్ళచ్చు తప్పేం కాదు కానీ జగన్ ఉల్టా వాళ్ళ మీద కేసు కోర్టు పోయింది కదా అంతే కదా ఇప్పుడు వాళ్ళు జగన్ మీద పోలేదు జగనే వాళ్ళ మీద కేసు పోయిన పోయినట్టుగా మన వార్త అంటే అర్థం ఏంది జగన్ సెల్ఫ్ అక్వైడ్ ప్రాపర్టీ అన్నట్టు అర్థం ఓకే నా ప్రాపర్టీలో నేను నా నిమ్మికి ఎట్లా వాటా వస్తుంది చెల్లకి ఎట్లా వాటా వస్తుంది అనేది కదా సమస్య ఓకే సార్ కాబట్టి ఇవాళ ఏదైనా ఇప్పుడు కోర్టులు నిర్ణయించాల్సింది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది కుటుంబ ఆస్తులు ఒకవేళ కాబట్టి ఇది రోడ్డు మీద పడకుండా వాళ్ళ రాజకీయాలలో ఉన్నారు ఇద్దరు అందులో ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు సంకన చేరిండి అనేది ఆరోపణ మీద ఉన్నది ఎవరి మీద శరీర మీద ఉంది కాబట్టి ఆయన కోపం ఉండొచ్చు కాక ఇంకా ఆయన చాలా పరువు తీసింది కాబట్టి పరువు తీస్తున్నది కాబట్టి కాబట్టి ఆయనకు ఆ కోపం ఉంది కాబట్టి చట్టపరంగా ఆమెకు రావాల్సిన వాట కోసం ఆమె కొట్లాడే హక్కు ఆమెకుంది అట్లాగే బిడ్డ తరఫున కూడా కొట్లాడే హక్కు ఆమెకుంది ఒకవేళ వాళ్ళ భర్త సంపాదించిన వాట ఆస్తి ఉంటే ఈయన వేయకపోతే జగన్మోహన్ రెడ్డి వేయకపోతే అంతేగాని రచ్చకెక్కి ఇద్దరు రచ్చకెక్కి దీన్ని కంపు కంపు చేసుకొని అనవసరంగా ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజాతీయ ప్రజలందరూ ఏంది ఇది ఏంది వ్యవహారం ఏంది అనే పరిస్థితి ఒకటి రెండవది ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళు కొట్లాడుకుంటే సంతోషపడడం ఏంది ఇది చెల్లకు బిడ తల్లికి న్యాయం చేయలేడు ప్రజలకి ఏం చేస్తాడు అని చెప్పేసి అనడం ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందికరం ఇబ్బందికరమే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి నా దృష్టిలో ఆయనే ముందుకొచ్చి చెల్లకు కొంత వాటా స్వచ్ఛందంగా న్యూస్ సంపాదించిన దాంట్లో కూడా కొంత ఇచ్చేసి తప్పేం లేదు చెలకిస్తే తప్పే ఉంది కాబట్టి ఇచ్చేసి ఆ ప్రాబ్లం మీద సాల్వ్ చేసుకుంటే మంచిది అనేది నాకున్నాయి నా వ్యక్తిగత అభిప్రాయం అంతేకాకుండా నీ పరువు నిలబడుతుంది నువ్వు ఒక పెద్దవాడిగా నేను కుటుంబ పరువును కాపాడే వ్యక్తిగా నీ ఒకవేళ నీ భార్య అడ్డంకి చెప్పినా కూడా నీ పిల్లలు అడ్డంకి చెప్పినా సరే నువ్వు ఇంటికి పెద్దగా తండ్రి తర్వాత తండ్రిగా తండ్రి చదివిన తర్వాత పెద్ద ఇంటికి పెద్ద కొడుకు తండ్రి లాగానే భావించాలి కదా ఆ రకంగా నువ్వు ఆ ఇంటి సమస్యను పరిష్కరించాల్సింది జగనే సో దాని దానికి సహకరించాల్సింది వాళ్ళ అమ్మగారు విజయమ్మ సో వాళ్ళు చెల్లె కూడా షర్మిలాగా కాబట్టి కుటుంబ సమస్యని కుటుంబ సమస్యల్లోనే పరిష్కరించుకోవాలి కోర్టులు పరిష్కరించలేవు పరిష్కరించినా సరే మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు దాకా పోయేసరికి అలా ఉండేదేవడు ఊడేదేవడు చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఇప్పటికీ అది ఇంకా పరుగు అంతా బజాన పడకుండా ఇప్పుడే వెంటనే ఆ కుటుంబం కూర్చొని కుటుంబం వాళ్ళ చుట్టాలు ఉంటారు ఒకవేళ వీళ్ళ మధ్యలో అంగీకారం రాకపోతే వాళ్ళ పెద్దలు ఉంటారు వాళ్ళని పిలుచుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి